స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ చిత్రం అల వైకుంఠపురంలో ఇది సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ ను బీట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు అల్లు అర్జున్. ప్రభాస్, మీరు ఫ్రెండ్స్ కదా, ఆయన బాహుబలి రికార్డ్స్, మీరు నాన్ బాహుబలి రికార్డ్స్, మీ ఇద్దరి మధ్యన స్పందన ఎలా ఉంది అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్న వేస్తే దానికి ఎంతో ఆసక్తికరమైన సమాధానాన్ని ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నేను ఇంతవరకు పర్సనల్గా ప్రభాస్ రాజమౌళిలతో బాహుబలి సినిమా గురించి మాట్లాడానే తప్ప ఇలా పబ్లిక్గా ఎప్పుడూ మాట్లాడలేదు. అంత పెద్ద సినిమా చేసిన ప్రభాస్ రాజమౌళిలకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు చాలా వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ప్రభాస్ కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం అనుకోవాలి. మిర్చి లాంటి కమర్షియల్ ఫిలిమ్స్ తర్వాత దాదాపు 5 ఇయర్స్ తర్వాత మరో సినిమాకి కమిట్ కాకుండా ఒకే సినిమాకు కేవలం బాహుబలి కోసమే తను కమిట్ అయి ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అన్న విషయాన్ని పక్కన పెట్టాలంటే చాలా గొప్ప మైండ్ సెట్ కావాలి. ఈ 5 ఏళ్లలో షూటింగ్ వర్కింగ్ డేసే సుమారుగా 7.5 ఉంటుంది. అలాంటిది మిగతా 3.5 ఏళ్ళు ఖాళీగానే ఉండాలి. మరి అలాంటప్పుడు తను అంత గొప్పగా చేయడము అన్నది ఆ విషయంలో ప్రభాస్ మైండ్ సెట్కి సలాం చేయొచ్చు అని చెప్పేసి చాలా ఆసక్తికరంగా తన మిత్రుడి గురించి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో వర్క్ పరంగా పోటీతత్వం ఉండొచ్చు, కానీ మరో విషయంలో ఆత్మీయతలు అభిమానాలు ఒకరి పట్ల ఒకరికి ఉండడం అనేది ఇది తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పొచ్చు. అందరూ చూసిన వాళ్ళు విన్న వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.